అందరికీ నమస్కారం మిత్రులారా. చెవి నొప్పి, చెవి పోటు, కొంతమందికి చెవిలో కురుపు లెక్క కూడా ఫామ్ అవుతుంది. చిన్న గుల్లలాగా వచ్చి అది కాస్త కురుపు అవుతుంది. చీము కూడా వస్తూ ఉంటుంది, కొంచెం రసంలాగా ఏదైనా కారడం కానీ లేకపోతే చీములాగా రావడం కానీ చాలా సివియర్ పెయిన్ ఉంటుంది. అసలు నరకం అంటే ఏంటో అప్పుడు తెలుస్తుంది. ఎలా ఉంటుందంటే చెవిలో ఒక రాడ్డు పెట్టి కొడతా ఉంటే ఎలా ఉంటుంది కంటిన్యూస్గా, అంత సివియర్ పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ భరించలేక చచ్చిపోదాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు, అంత సివియర్ పెయిన్ ఉంటుంది. ఈ పెయిన్ దీని నుంచి బయటపడడానికి ఏదో డ్రాప్స్ ఇటువంటివి ఇస్తూ ఉంటారు కొంతవరకు, అంటే పెయిన్ తగ్గడానికి. ఇది రావడానికి బేసిక్ కాజ్ ఒకటి ఇన్ఫెక్షన్ లాంటిది కావడం, అంటే మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్ లాంటిది ఏదైనా కావడం కానీ లేకపోతే ఇయర్ డ్రమ్ ఉంటుంది కదా దాని ఇన్ఫెక్షన్ కావడం కానీ, లేకపోతే లోపల ఇన్ఫ్లమేషన్ అవుతుంది అంటే టోటల్ ఇరిటేషన్ లాగా తయారు కావడం. కొన్ని అలర్జిక్ రియాక్షన్స్ ఉంటాయి, అంటే డస్ట్ లాంటిది కానీ పోలెన్స్ లాంటివి కానీ ఏదైనా లోపలికి వెళ్ళినప్పుడు అది రావడం కానీ, కొన్నిసార్లు ఏదైనా ఇరుక్కుంటాయి ఏదో అవి ఇవి పెట్టినప్పుడు. చిన్నపిల్లలకైతే ఏవో పెట్టుకుంటారు అవి ఇరుక్కున్నప్పుడు అప్పుడు నొప్పి అయినా రావచ్చు. అలాగే ఈ పిన్నులు అవి పెట్టి లోపల ఉన్నటువంటి వ్యాక్సిన్ తీయడానికి ట్రై చేస్తుంటారు, అటువంటిప్పుడు ఉన్నటువంటి ఆ వాల్స్ కాస్త ఇరిటేట్ అవుతాయి, అటువంటి పెయిన్ అయినది దానివల్ల కూడా రావచ్చు. ఇంకా సైనస్ ప్రాబ్లం, మీకు సైనసైటిస్ ఉన్నప్పుడు ఈస్టేషియన్ ట్యూబ్ కనెక్షన్ ఉంటుంది మనకు, దాని ద్వారా ఇన్ఫ్లమేషన్ అక్కడికి వెళ్ళి దానివల్ల రావచ్చు. అలాగే థ్రోట్ ఇన్ఫెక్షన్, అంటే సోర్ థ్రోట్ అంటారు కదా, అటువంటి థ్రోట్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఇది కూడా వాపు వచ్చేస్తుంది మొత్తం లోపల చిన్నాలకి అంటారు పైన, అది కూడా వాపు వస్తూ ఉంటుంది, రెడ్గా ఉంటుంది మౌత్ చూస్తే. అటువంటిది చెవులకి మీకు స్ప్రెడ్ కావచ్చు లేదా ఇయర్ డ్రమ్కి హోల్ కూడా కావచ్చు. ఓటైటిస్, ఇటువంటి డిఫరెంట్ డిఫరెంట్ కాజెస్ దానికి ఉంటాయి. ఇటువంటి కండిషన్లో దాని నుంచి రిలీవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? బయట యాంటీబయాటిక్స్ వాడడం అనేది ఓకే, అంటే ఇన్ఫెక్షన్కి పనిచేస్తూ ఉంటుంది. మనం యాంటీబయాటిక్స్ వాడొద్దనే చెప్తున్నాం, మన వీడియోలు చూసే వాళ్ళందరికీ కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది. జనరలైజ్డ్ పెయిన్ ఉంది, జనరలైజ్డ్ ఇన్ఫెక్షన్ ఉంది బాడీలో, అంటే టైఫాయిడ్ లాంటిది లేకపోతే ఇంకేదైనా ఇన్ఫెక్షన్ లాంటిది టీవీ లాంటిది ఇటువంటి జనరల్ వస్తే దానికి బాడీ మొత్తాన్ని ఇన్వాల్వ్ చేయండి. మీకు ఎక్కడో చెవిలో వచ్చే ఇన్ఫెక్షన్కి బాడీ మొత్తాన్ని ఇన్వాల్వ్ చేయడం ఎందుకు? అంటే మీరు తీసుకుంటే అది కాస్త స్టమక్ ఇన్వాల్వ్ అవుతుంది, దాని నుంచి బ్లడ్ సర్క్యులేషన్కి వెళ్ళి లివర్ ఇన్వాల్వ్ అవుతుంది, అక్కడి నుంచి హార్ట్ ఇన్వాల్వ్ అవుతుంది. అంటే మీకు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంకి వెళ్ళే లోపల ఎన్ని అన్నెసెసరీగా ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అవుతాయి, వాటి ఫంక్షన్ డిరేంజ్ అవుతుంది కదా. ఎక్కువగా వాడే కొద్దీ మీ ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది, అంటే బాడీకి ఛాన్స్ ఇవ్వట్లేదు. మీరు ఛాన్స్ ఇవ్వకుండా బయట నుంచి ఎప్పటికప్పుడు వేసేస్తే అది పనిచేయడం మానేస్తుంది కదా బాడీలో ఉండేటువంటి ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది. అందుకోసం అని చెప్పి ఏదైనా సరే మనం వాడితే అది న్యాచురల్గా ఉండాలి, న్యాచురల్గా ఉండి బాడీలో ఉండేటువంటి పవర్కి అసిస్ట్ చేసేటట్టు ఉండాలి. అప్పుడే మీకు మీ న్యాచురల్ ఇమ్యూనిటీ తగ్గదు. అంటే యాంటీబయాటిక్స్కి మనం వాడుకునే పదార్థాలకి తేడా ఏంటంటే, యాంటీబయాటిక్స్ మీరు వేశారనుకోండి మన బాడీలో ఉన్నటువంటి రెసిస్టెన్స్ పవర్ని ఇమ్యూనిటీ పవర్ని నువ్వు కూర్చో అని చెప్పి అక్కడ కూర్చోబెట్టి ఇవి వెళ్ళి అటాక్ చేస్తాయి, డైరెక్ట్గా అటాక్ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం తగ్గించేస్తే వస్తాయి. కానీ మనం న్యాచురల్ సబ్స్టెన్సెస్ తీసుకుంటే అవి వెళ్ళి అవి డైరెక్ట్ అటాక్ చేయలేవు, అందుకని అవి ఏం చేస్తాయంటే మన బాడీలో ఉండేటువంటి ఇమ్యూన్ సిస్టానికి స్టిమ్యులేషన్ చేసి దానికి స్ట్రెంగ్త్ చేసి ఉన్నటువంటి ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తాయి. ఇది న్యాచురల్ ఐటమ్స్కి ఆర్టిఫిషియల్ ఐటమ్స్కి తేడా. కాబట్టి అందుకే మనం న్యాచురల్గానే తగ్గించుకొని టైం ఎక్కువ తీసుకోవచ్చు, ఎందుకంటే ఇన్స్టంట్ రిజల్ట్ రాదు, ఎందుకంటే బాడీలో పవర్స్ని యాక్టివేట్ చేసుకుంటూ మెల్లగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా మీకు క్లారిటీగా తగ్గాలి, అందుకని అది టైం తీసుకుంటుంది. అందుకే మనం ఎన్ని రెమెడీస్ చెప్తున్నాం, కాకపోతే టైం ఒకటి కేటాయించాలి డెఫినెట్గా. ఈ రెమెడీస్ మీ ప్రాబ్లం పోవాలంటే డబ్బులు ఏమని చెప్పట్లేదు, టైం ఏమని చెప్తున్నాం. సో దీనికి మీకు కావాల్సింది బంతి చెట్టు, ఓకే, బంతి చెట్టు పూలు ఎక్కడైనా దొరుకుతాయి, బంతి చెట్లు అయితే ఇంట్లో వేసుకున్నా వస్తాయి. ఈ బంతి చెట్టు ఆకులు మీకు దీనికి బాగా పనిచేస్తాయి. ఈ బంతి చెట్టు ఆకుల్లో
లిబనూన్ అని, టెర్పనీన్ అని, థైనీన్ అని చెప్పి ఇటువంటి కొన్ని స్పెషల్ కెమికల్స్ ఉంటాయి. మీకు బయట దొరికేటువంటి ఏ ఇయర్ డ్రాప్స్ తీసుకున్నా వాటిలో బేసిక్ రూట్ ఇవే ఉంటాయి. కాకపోతే వాటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి కొంచెం అందరికీ సరిపెడతట్టు చూడాలి. ఇప్పుడు ఇండియాలో అంటే ఈ బంతిపూల చెట్లు ఇవన్నీ ఉంటాయి, మనం న్యాచురల్గా ఉంటాం కాబట్టి వాటికి ఎక్స్పోజ్ అయ్యి ఉంటాం కాబట్టి వాటికి మనకేం రియాక్షన్ రాదు. కానీ ఇప్పుడు వేరే దేశాల్లో ఇస్తే వాళ్ళకి బంతిపూలే తెలియదు అనుకోండి, వాళ్ళకి సడన్గా ఇటువంటి డైరెక్ట్ తీసుకుపోయి వేస్తే వాళ్ళకి రియాక్షన్ రావచ్చు. అందుకనే కంపెనీస్ ఏం చేస్తాయంటే అది తీసేసి ఎవడు వాడుకున్నా ఏం చేసినా ఫలితం ఉంటే ఉండాలి, లేకపోతే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావద్దు ఆ కాన్సెప్ట్తో ఉంటాయి. అందుకని మన చుట్టూ దొరకనివి ఏదైనా తీసుకుంటే కంపెనీకి పోతాం, కానీ మన చుట్టూ దొరికే వాటిని వాడుకునే దానికి మనకేంటండి బాధ. అందుకే బంతి చెట్టు, ఈ బంతి చెట్టు ఆకుల్లో తీసుకొని దాని కాస్త నూరాలండి, నూరి బాగా నూరాలి. మిక్సీలో వేయడాలి, గ్రైండర్లో వేయడాలి చేయొద్దు. మిక్సీలు గ్రైండర్లు తినడానికి క్రియేట్ చేసేవి కాబట్టి దాంట్లో ఏం వేసినా అది తిండి అయిపోద్ది, ఔషధం కాదు. రోళ్ళు రొక్కళ్ళు ఇటువంటి ఔషధాలు చేసుకోవడానికి కాబట్టి నూరడం కానీ లేకపోతే దంచడం కానీ చేసి దాన్ని ఒక క్లాత్లో వేసేసి పిండండి. ఇలా పిండితే జ్యూస్ వస్తుంది. ఆ రసం అనేది ఇంపార్టెంట్. నీళ్లు యాడ్ చేయకూడదు, ఎంత చిక్కగా వస్తే అంత చిక్కగానే రానివ్వండి. వచ్చిన దాన్ని పిండేసి ఆ జ్యూస్ తీసుకొని దాన్ని మీ చెవిలో ఒక 2 డ్రాప్స్ వేయండి. ఎందుకంటే మనం ఆల్రెడీ వస్త్రగాలితం చేసాం, అంటే వస్త్రంలో పెట్టి తిప్పాం కాబట్టి దాంట్లోంచి ఆకులు రావు మీకు ఎట్టి పరిస్థితుల్లో. ప్యూర్ జ్యూసే వస్తుంది, వాటరే వస్తుంది. దాన్ని ఒక 2 డ్రాప్స్ వేసి చిన్న కాటన్ ముక్క పెట్టేసేయండి. పెట్టేసి ఒక 30-45 మినిట్స్ తర్వాత వంచేసేయండి. సివియర్ పెయిన్ ఉంటే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం 3 సార్లు కూడా వాడచ్చు. వాడేసి దాన్ని వంచేసిన తర్వాత చిన్న కాటన్ ఏదైనా పెట్టి లోపల తుడిచేయండి. ఏమన్నా అతుక్కొని ఉంటే బయటకు వచ్చేస్తాయి, లేదా నీళ్ళతో తుడుచుకున్నా సరిపోద్ది. కాటన్ని నీళ్ళలో నీళ్ళలో ముంచేసి దాంతో తుడిచేసి క్లియర్ అయిపోతుంది. ఎక్సలెంట్ రిజల్ట్, సింపుల్. 3 డేస్ బ్యాకే మా ఇంటి పక్కన ఒక బాబు ఇలాగ వాడు ఏడుస్తుంటే కంటిన్యూస్గా ఏడుస్తుంటే ఏంద్రా ఏడుస్తున్నాడు అని చెప్పి అక్కడికి వెళ్తే ఏమో ఏడుస్తున్నాడు, పట్టుకొని ఏడుస్తున్నాడు అని చెప్పి చెప్పారన్నమాట. సరే చూద్దాం. చూస్తే కొంచెం చెవిని ముట్టుకుంటేనే నొప్పి వస్తుంది ఆ బాబుకి. సో బంతి చెట్లు ఉన్నాయి గార్డెన్లో. సో బంతి ఆకులు తీసుకొని జస్ట్ 1 డ్రాపే వేసామండి మేము. సాయంత్రానికల్లా నొప్పి తగ్గింది, చాలా ఫాస్ట్గా తగ్గింది అసలు. కాబట్టి అవి హైబ్రిడ్ అయినా పర్లేదు, న్యాచురల్ అయినా పర్లేదు, మొత్తానికి బంతి చెట్టు ఆకులే కావాలి. చాలా బాగా పనిచేస్తాయి మిత్రుల, వాడి చూడండి. అలాగే ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం అయినా 4 రోజుల్లో హైదరాబాద్ మైన వైద్య వేడికల దగ్గర సంజీవుని ప్రకృతి ఆశ్రమానికి రాగలిగితే ఇటువంటి మరెన్నో విషయాన్ని తెలుసుకోవచ్చు. మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు, చికిత్సా విధానాలు తెలుసుకోవచ్చు. మరోసారి మరో వేడితే మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.